ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని రైతులకి మరో గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త జిల్లా రాబోతా ఉంది. అమరావతి రాజధానిని ప్రత్యేక జిల్లాగా చేయబోతా ఉన్నారు. 29 గ్రామాలతో పాటు మరో 13 గ్రామాలు అమరావతి రాజధానిలో కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించాలంటూ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగించారు. రాజధాని రైతులు స్పష్టంగా చెప్పారు, మాకు ఏ పనున్నా కూడా మేము గుంటూరుకి ఇటు విజయవాడకి పరిగెత్తాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో రాజధానిలో 25 లక్షల జనాభా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే 3 లక్షల జనాభా ఉన్నారు. సిఆర్డిఏ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో చూసుకొని రాజధాని గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలు మంగళగిరి కూడా కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి కోరారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అమరావతి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్లో మరి 2 జిల్లాలు కూడా రాబోతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు రాబోయే రోజుల్లో 29 జిల్లాలు కాబోతా ఉన్నాయి. ఇక అమరావతి రాజధానిలో జనవరి 1 నుంచి పనులు పరుగులు పెట్టబోతా ఉన్నాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, గ్రూప్ 4 అధికారుల క్వార్టర్స్ 524 కోట్ల రూపాయలతో 9 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2025 అక్టోబర్ నాటికి ఆ ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో క్వార్టర్స్లో గృహప్రవేశం చేయబోతున్నారు. ఇప్పటికే సిఆర్డిఏ కార్యాలయం పనులు ప్రారంభమయ్యాయి. 5-3 నెలల్లోనే ఫినిష్ చేయబోతా ఉన్నారు. ఇక అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్డుకి డిపిఆర్ సిద్ధం చేయడానికి కాంట్రాక్టు ఇవ్వబోతా ఉన్నారు. ఎంత భూమి అవసరం అవుద్ది, ఆ భూమికి ఎంత ఖర్చు అవుద్ది అనే విషయాల్ని 6 నెలల్లోనే ఫైనల్ చేసి ఆ తర్వాత టెండర్స్ కాల్ చేసి పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈలోగా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి కూడా అదాని గ్రూప్ ముందుకొచ్చింది. మొత్తం మేమే ఇన్నర్ రింగ్ రోడ్డుని నిర్మించి నిర్వహిస్తాము బీఓటీ పద్ధతిలో. 30 సంవత్సరాల తర్వాత ఇది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని ముందుకొచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన జరగబోతా ఉంది. ఇక అమరావతి జిల్లాగా ఎప్పటి నుంచి ఏర్పడబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.